పచ్చిమిరపకాయను వేడి నీటిలో కాసేపు ఉంచి ఇంట్లోనే తయారు చేసుకునే ఎండుమిరపకాయల పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నిల్వ ఉంచే డబ్బాలో ఒక చిన్న ఇంగువ మొక్కను వేస్తే చాలు. ఉల్లిపాయల పేస్ట్ ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఉల్లిపాయలను గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పాలకూర తయారు చేసేటప్పుడు పాలతో ముందుగానే చక్కెర కలుపుకూడదు. పాలు బాగా మరిగిన తర్వాత చివరిలో తక్కువ పంచదారని కలిపితే పాలకూర ఎక్కువ రుచిగా ఉంటుంది. వెల్లుల్లిపాయలను కొద్దిగా చిదిమి గాజు సీసాలో వేసి అందులో కప్పు నూనె పోసి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచాలి. ఒకటి రెండు వెల్లుల్లి రేకులు అవసరమైనప్పుడు పనిగట్టుకుని నూరకుండా ఈ నూనె ఒక చెంచా ఉపయోగిస్తే సరిపోతుంది. వంటకానికి మంచి రుచి వాసన వస్తుంది. పుదీనా ఆకులను డైనింగ్ టేబుల్పై ఉంచినట్లయితే దాని నుండి వచ్చే వాసనను ఈగలు దోమలు దగ్గరికి రానివు. బంగాళాదుంపను ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంచితే వాటికి మొలకలు వచ్చేస్తాయి. అలా మొలకలు రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో పాటు ఒక ఆపిల్ను కూడా ఉంచాలి. పుట్టగొడుగులపై ఉన్న మట్టి ఓ బట్టాన వదలదన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏదైనా పిండి తీసుకుని పుట్టగొడుగులపై చల్లి ఆ తర్వాత వాటిపై నీటిని పోస్తే గట్టిగా రుద్దితే మట్టి పూర్తిగా పోయి శుభ్రంగా తారుతుంది. పచ్చిమిరపకాయలను వేడి నీటిలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఎండలో ఎండబెట్టినట్లయితే కాయల రంగు మారినా కారం బాగా తగ్గిపోతుంది. బ్రెడ్ నిల్వ వాసన వస్తుంటే బ్రెడ్ పీసుల్లో నీరు పోసి అల్యూమినియం ఫాయిల్లో చుట్టి 10 నిమిషాలు ఓవెన్లో వేడి చేస్తే తాజాగా ఉండడంతో పాటు వాసన మటుమాయమవుతుంది. ఆపిల్ ముక్కలను 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో ఉంచి తీస్తే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి.